ఈరోజు ఫస్ట్ కదా, శాలరీ పడలేదు. ఏంటి ఇంకా చీ, పడి ఏం లాభం? మందరి మంత్ ఎండ్కి రూపాయి కూడా మేలట్లే కదా. చా, చిరాకు వచ్చేస్తుంది. నెమ్మ జీవితం. అమ్మయ్య, శాలరీ క్రెడిట్ అయింది. ఛే, పడిన సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా పోతుంది. పడిన 2 నిమిషాలకి ఈఎంఐలు కట్టవుతున్నాయి. బా, మన 3 సెట్ కావాలంటే దమ్మేయాల్సింది. ఇంకా మ్యాచెస్ ఎక్కడ ఉంది? డ్రాలో లేదు. అమ్మ జీవితం. తట్టుకోలేకపోతున్నా, మైండ్ పని చేయట్లేదు. ఏం చేద్దాం? ఒక పక్కన ఈఎంఐ బాధలు, ఇంకో సైడ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, రూమ్ రెంట్లు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతికేది ఎలా? చీ, సిగరెట్ పడేయడానికి కూడా మనసు రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సాఫ్ట్వేర్ జాబ్లు అంటే ఇంతే అనుకుంటా. చా, దీనమ్మ లైఫ్ రా బాబు. చా, మనం బతుకుతున్న బతికేంటో, మనం బతకాలనుకున్న బతికేంటో అర్థం కావట్లేదు. ఏదో పీకేద్దాం అనుకున్నాం కానీ ఏం కావట్లేదు ఇక్కడ. చా, ఇలా కాదు. నేను బతకాలనుకున్నది ఇలా కాదు. నా లైఫ్ ఇది కాదు. నేను అనుకున్నది ఇది కాదు. నేను కలలు కన్న జీవితం ఇది అస్సలు కాదు. హలో, చెప్పరా. ఏమమ్మా, ఫస్ట్ కదా శాలరీ పడేట్టుంది, పార్టీ లేదా మామా? ఏడునో, ఇంట్లో ఉన్నారా? వస్తున్నా. అమ్మా, ఏం లైఫ్ రా బాబు. ఫ్యామిలీ సిస్టమ్, ఈఎంఐస్, కెరియర్. అమ్మ, ఏం జీవితాలు ఏంటారా బాబు. హాయ్ మామా, ఏంటి సంగతులు మరి? హాయ్ రా. ఏం లే, ఇట్లానే ఇంకా నార్మలే. పార్టీ ఎక్కడ మామ అయితే? పార్టీ కావాలా? పార్టీ కావాలి. పార్టీ? హా మామా, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టావు కదా మామా, పార్టీ మరి స్టార్ట్ చేస్తామా? చాలా రోజులు అయింది మామ పార్టీ మనం చేసుకోక. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, కాలింగ్ ఫ్రమ్ బ్యాంక్ సార్. ఓకే, మీరు ఇంకా ఈఎంఐ కట్టలేదు. సరే, ఇదేరా మా బతుకులు, ఇదే మా బతుకు, ఈఎంఐ బాధలు. ఏం చెప్తాం రా, ఇవే మా బతుకులు. కారు ఈఎంఐలు, ఫోన్ ఈఎంఐలు, పిచ్చి లేసిపోతుంది అక్కడ. మీకు అర్థం కాదు, పార్టీలు కావాలి మీకు. మంత్ ఎండ్ వచ్చా పార్టీలు కావాలి మీకు. మా బతుకులు అర్థం కాదు. ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటా, కార్లలో తిరుగుకుంటా, షూట్ లైఫ్ కాదురా మాది. స్టేషన్ అవుతున్నావు నువ్వు ఇప్పుడు. మీకు అర్థం కాదురా, మీకు పార్టీలే కావాలి. మా బతుకులు ఇంతేరా, మా బతుకులు ఇంతే.